friends, welcome to PSR Studies. Mirganka na channel ni first time chusunnatlayite, please subscribe my channel and share my channel. So today's topic is twisted ring counter or johnson counter. So when we already manam inda mundu chapter lo ring counter ante enedi chusam. So ring counter ki johnson ring counter ki difference enti anedi ee class lo manam chudam. So this is the block diagram of the 4-bit johnson counter by using pass to edge D flip flop. Ante manam ikkada 4 flip flop teeskunnam kabatti idi 4-bit johnson counter. Ikkada manam A flip flop ni use chesam, D flip flop positive edge D flip flop use chesam. So positive edge D flip flop is nothing but 0 to 1 change ayye state, ante 0 nunchi 1 vachinappudu maatrame flip flop anedi triggering ga use chesukoni flip flop anedi working aitadi. So ikkada D flip flop ni use chestunnam kabatti meeku D flip flop yokka working teliyali. D flip flop ki output endandi, D equal to Qn plus 1, ante D input em iste మీరు కనుక ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. డి ఈక్వల్ టు క్యూఎన్ ప్లస్ వన్, అంటే డి ఇన్పుట్ ఏమి ఇస్తే క్యూఎన్ ప్లస్ వన్ అవుట్పుట్ అదే వస్తుంది. అంటే జస్ట్ ఇది ఏం చేస్తుంది, ఇన్పుట్ అనేది ట్రాన్స్మిషన్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, అంటే మనం ఇచ్చే ఇన్పుట్ ని అవుట్పుట్ కి ఏం చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో మాక్సిమం రింగ్ కౌంటర్ లో జాన్సన్ కౌంటర్ లో మనం ఏం యూజ్ చేసుకుంటాం అంటే డి ఫ్లిప్ ఫ్లాప్ ని యూజ్ చేసుకుంటాం. ఎందుకు, జస్ట్ షిఫ్ట్ రిజిస్టర్ షిఫ్టింగ్ పర్పస్ కోసం. షిఫ్ట్ రిజిస్టర్ కౌంటర్ షిఫ్టింగ్ అంటే ఒక దాంట్లో ఉన్న ఇన్పుట్ ని ఇంకో దానికి ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే అవుట్పుట్ అనేది ఇన్పుట్ ఇస్ నథింగ్ బట్ అవుట్పుట్ కాబట్టి అవుట్పుట్ అనేది జస్ట్ షిఫ్టింగ్ పర్పస్ కోసం మనం మాక్సిమం గా డిఫి ఫ్లాప్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనము పాజిటివ్ ఎడ్జ్ డిఫి ఫ్లాప్ ని తీసుకున్నాము. సో మనకు రింగ్ కౌంటర్ లో ఏంటండి, రింగ్ కౌంటర్ లో ఎన్ స్టేట్స్ తీసుకున్నాం అనుకోండి, ఎన్ బిట్ కౌంటర్ ఎన్ స్టేట్స్ కౌంట్ చేస్తుంది, ఓన్లీ ఎన్ కౌంట్స్ మాత్రమే కౌంటర్ కౌంట్ చేస్తుంది. ఇక్కడ ఎన్ బిట్ కౌంటర్ అనేది 2n స్టేట్స్ ని కౌంట్ చేస్తుంది, 2n స్టేట్స్ ని కౌంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ బిట్ కౌంటర్ కౌంట్స్ 2n స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 4-bit కౌంట్స్ 4 bits తీసుకున్నా కదా, 4 bits డేటా తీసుకున్నా అంటే ఎన్ని కౌంట్స్ చేస్తుంది, 4 × 2 అంటే 8 స్టేట్స్ ని కౌంట్ చేస్తుంది. సో జాన్సన్ కౌంటర్ లో రింగ్ కౌంటర్ లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంది, 4 bits డేటా తీసుకుంటే 4 స్టేట్స్ ని కౌంట్ చేస్తుంది. బట్ జాన్సన్ కౌంటర్ లో దిట్ ఈస్ ద అడ్వాంటేజెస్, ఇట్ కౌంట్స్ ద 2n స్టేట్ వెన్ ఎవర్ వి ఆర్ టేకింగ్ 10-bit డేటా. అంటే 10-bit తీసుకుంటే 2n కాబట్టి కౌంట్స్ అనేది ఇంక్రీజ్ అయింది ఇందులో ట్విస్ట్ రింగ్ కౌంటర్ లో. సో ట్విస్ట్ రింగ్ కౌంటర్ కి నార్మల్ రింగ్ కౌంటర్ కి డిఫరెన్స్ ఏంటి, రింగ్ కౌంటర్ అంటే యాక్చువల్ గా రింగ్ కౌంటర్ ఇస్ నథింగ్ బట్ ద లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ అనేది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ గా మనం రింగ్ ఫామ్ లో ఇస్తున్నాం, అంటే సర్కిల్ ఫామ్ లో ఇస్తున్నాం కాబట్టి ఈ షిఫ్ట్ ఈ కౌంటర్స్ ఏమంటారు, ఈ కౌంటర్స్ ఏమంటారు, రింగ్ కౌంటర్స్ అంటారు. సో ఈ రింగ్ కౌంటర్ కి జాన్సన్ ఆర్ ట్విస్ట్ రింగ్ కౌంటర్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మనము రింగ్ కౌంటర్ లో క్యూ బార్ అవుట్పుట్ అనేది డి ఇన్పుట్ కి ఇస్తాం, బట్ ఇక్కడ ఏంటి డిఫరెన్స్, క్యూ బార్ బార్ అంటే ఇన్వర్టెడ్ అవుట్పుట్ అనేది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కి రింగ్ మోడల్ లో ఇస్తాం. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ క్యూ బార్ ఇస్తాం రింగ్ కౌంటర్ లో, ట్విస్ట్ రింగ్ కౌంటర్ లో ఏం చేస్తాం, క్యూ 4 బార్ అనేది గివెన్ టు ద ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్. అంటే ట్విస్ట్ అంటే ఇట్లా క్రాస్ మోడల్ ఇస్తున్నాం కదండి ఫీడ్బ్యాక్ అనేది. సో అందుకే దీనికి ఏమని వచ్చింది, ట్విస్ట్ రింగ్ కౌంటర్ అని నేమ్ వచ్చింది, జాన్సన్ అనే అతను ఆధార్ అన్నమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద రింగ్ కౌంటర్ అండ్ జాన్సన్ రింగ్ కౌంటర్. రింగ్ కౌంటర్ లో వీఆర్ గివింగ్ క్యూ బార్ అవుట్పుట్ గివన్ టు ద T1 ఇన్పుట్, బట్ దిస్ జాన్సన్ రింగ్ కౌంటర్ వీఆర్ గివింగ్ Q4 బార్ గివన్ టు ద B1 input. So this counter is also called as serial in serial out. అంటే ఇది మనం డేటా సీరియల్ ఇస్తున్నాం అనుకోండి, అవుట్పుట్ కూడా సీరియల్ అని కలెక్ట్ చేసుకుంటాం కాబట్టి దిస్ కౌంటర్ ఈస్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ బై ప్రొవైడింగ్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఇన్వర్టెడ్ అవుట్పుట్ టు ద ఇన్పుట్. అంటే ఇది కనుక లేకపోతే, ఈ ఫీడ్బ్యాక్ కనుక లేకపోతే ఇదేంది, సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్. సో ఈ ఫీడ్బ్యాక్ మనం Q4 బార్ అనే ఇన్వర్టెడ్ అవుట్పుట్ అనేది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఇస్తున్నాం కాబట్టి ఇది ఏమైంది, ట్విస్ట్ రింగ్ కౌంటర్ ఆర్ జాన్సన్ కౌంటర్ అనేది. సో ఇప్పుడు మనము
ఈ జాన్సన్ కౌంటర్ అనేది ఎలా వర్కింగ్ అవుతుంది అనేది చూద్దాం. సో ఈ విషయంగా నేను డేటా ఏమనుకుంటున్నా, క్లాకర్స్ ఇవ్వక ముందుకు Q1 1 అనుకుంటున్నా, 0 0 0 అంటే ఎప్పుడైనా మనము సింక్రనస్ కౌంటర్ కదా, ఇది సింక్రనస్ కౌంటర్ ఇస్ నథింగ్ బట్ ఆల్ ద ఫ్లిప్ ఫ్లాప్స్ కి క్లాక్ అనేది ఒకేసారి కనెక్షన్ చేయబడింది. సో వెన్ ఎవర్ క్లాక్ ఈస్ గివెన్ టు ఆల్ ద ఫ్లిప్ ఫ్లాప్ ఎట్ ద సేమ్ టైమ్, దట్ ఈస్ కాల్డ్ సింక్రనస్ కౌంటర్. సో సింక్రనస్ కౌంటర్ లో ముందే ఇన్పుట్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి, క్లాక్ పల్స్ ఇవ్వగానే అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎవ్రీ టైమ్ మనం ఇన్పుట్స్ అనేది ఆల్ సెట్ చేసుకున్న తర్వాతనే మనం క్లాక్ పల్స్ అనేది అప్లై చేయాలి ఇన్ సింక్రనస్ కౌంటర్. దాట్స్ వై నేను అజ్యూమింగ్ గా నేను ఏం సెట్ చేసి పెట్టుకుంటున్నా అంటే, క్లాక్ 0 ఉన్నప్పుడు అంటే క్లాక్ పల్స్ ఇవ్వనప్పుడు Q1 1 Q2 0 Q3 0 Q4 0 అనుకుంటున్నా. సో ఇప్పుడు జాన్సన్ రింగ్ కౌంటర్ అనేది ఎలా కౌంట్ చేస్తుంది, 2N స్టేషన్ అనేది చూద్దాం. సో నౌ బిఫోర్ క్లాక్ పల్స్ అప్లై డేటా అజ్యూమింగ్ 1000, వెన్ ఎవర్ క్లాక్ పల్స్ ఈజ్ అప్లై, క్లాక్ పల్స్ అప్లై చేయగానే ఇది సింక్రనస్ కౌంటర్ కదా డైరెక్ట్ అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమైందంటే ఇవన్నీ షిఫ్ట్ అవుతుంది, ఫస్ట్ D1 కి ఇన్పుట్ ఏమొస్తుంది అంటే Q4 bar వస్తుంది. Q4 bar అంటే ఫస్ట్ ఇక్కడ Q4 ఏముంది, 0 ఉంది, ఇప్పుడు Q4 bar ఏమవుతుంది, 1 అవుతుంది. ఈ 1 అనేది D ఇన్పుట్ కి వస్తుంది, D1 ఇన్పుట్ 1 D1 ఇన్పుట్ ఫస్ట్ ఏమున్నాయి 1000 అని 1000 అట్లనే తీసుకోండి. చూడండి ఇప్పుడు Q4 0 ఉంది కాబట్టి Q4 bar అనేది 1 అవుతుంది. ఈ 1 అనేది D1 ఇన్పుట్ కి అవుతుంది, D1 ఇన్పుట్ 1 అంటే Q1 2 క్లాపర్ సప్లై చేసిన తర్వాత Q1 ఏమొస్తుంది, 1 వస్తుంది. సో దిస్ ఇస్ ద 1. ఇక్కడ ఉన్న Q1 లో ఉన్న 1 ఏమవుతుంది, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే Q1 అనేది D2 కి ఇస్తున్నాం, D2 కి 1 వస్తుంది అంటే కొత్త అవుట్పుట్ Q2 ఏమొస్తుంది, 1 వస్తుంది. నెక్స్ట్ Q3కి ఏమవుతుంది, Q2 లో ఉన్న అవుట్పుట్ దీనికి ప్రొడ్యూస్ అవుతుంది అంటే 0. నెక్స్ట్ Q3 లో ఉన్న అవుట్పుట్ దీనికి ప్రొడ్యూస్ అవుతుంది అంటే 0. నథింగ్ బట్ ఇట్లా రింగ్ లాగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది Q4 అనుకోండి, మీరు Q4 bar అనుకోండి, ఇది Q1 అనుకోండి, ఇది Q2 అనుకోండి, ఇది Q3 అనుకోండి. Q4 bar అనేది Q1లోకి వస్తుంది, Q1 అనేది Q2లోకి వస్తుంది, Q2 అనేది Q3లోకి వస్తుంది. సో ఇలా మన Q3 అనేది Q4కి వస్తుంది, ఇలా సర్కిల్ లాగా మనకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. చూడండి ఫస్ట్ క్లాక్ పల్స్ సప్లై అయినప్పుడు 1000 అనుకున్నాం, క్లాక్ పల్స్ సప్లై చేయాలంటే మీరు Q1 ఒకటి వదిలేయండి, Q1లోకి ఏమొస్తుంది అనేది తర్వాత తెలుసుకుందాం. Q1 అనేది Q2కి వస్తుంది, Q3 ఈజ్ Q4. సో Q1లోకి ఏమొస్తుంది అంటే ఇన్వర్టెడ్ అవుట్పుట్ ఆఫ్ ది Q4. Q4 0 ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, 1 వస్తుంది. సో వెన్ సెకండ్ క్లాక్ పల్స్ ఈజ్ అప్లైడ్ Q1 వదిలేయండి, Q1లోకి ఏమొస్తుంది అనేది చూసుకుందాం. Q1 ఎందులోకి షిఫ్ట్ అవుతుంది, Q2లోకి షిఫ్ట్ అవుతుంది. Q1 ఈజ్ షిఫ్టెడ్ టు Q2, Q2 షిఫ్టెడ్ టు Q3, Q3 షిఫ్టెడ్ టు Q4. ఇక్కడ ఎంత ఉందండి, Q4 0 ఉంది, Q4 0 ఉందంటే Q4 bar ఏమవుతుంది, 1 అవుతుంది. ఈ 1 అనేది ఫస్ట్ దానికి ఇన్పుట్ అవుతుంది, 1 Q4 bar అనేది 1 కాబట్టి D1 ఇన్పుట్ అవుతుంది, D1 ఇన్పుట్ 1 అంటే Q1 ఏమవుతుంది. సో వెన్ ఎవర్ థర్డ్ క్లాక్ పల్స్ ఈజ్ అప్లైడ్, థర్డ్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఫస్ట్ Q1 మ్యాటర్ మర్చిపోండి, Q1లకు Q4 ఇన్వర్టెడ్ అవుట్పుట్ వస్తుంది, జస్ట్ రిమైనింగ్ వన్ని షిఫ్ట్ అవుతాయి. సో Q1లో ఏముందండి, 1 ఉంది కాబట్టి 1 అనేది Q2లోకి వస్తుంది, ఈ Q2లో ఉన్న 1 ఇక్కడ వస్తుంది, Q3లో ఉన్న 1 ఇక్కడ వస్తుంది. Q4 అనేది 0 ఇక్కడ 0 ఉంది అంటే ఇక్కడ Q4 ఇన్వర్టర్ ఏమవుతుంది, 1 అవుతుంది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు ఇది మర్చిపోండి, నెక్స్ట్ 1 ఈ షిఫ్టెడ్ టు ఇయర్, దిస్ 1 ఈ షిఫ్టెడ్ టు ఇయర్, దిస్ 1 ఈ షిఫ్టెడ్ టు ఇయర్. Q4 ఈజ్ 1 ఉంది, Q4 1 ఉంది అంటే Q4 bar ఏమవుతుంది, 0 అవుతుంది, 0 అనేది D1కి వస్తుంది, D1 = 0 అంటే Q1 = 0. నెక్స్ట్ ఫిఫ్త్ ఫస్ట్ పొజిషన్ మర్చిపోండి, ఈ Q1 ఈ షిఫ్టెడ్ టు 0, ఇవన్నీ షిఫ్టెడ్ టు దిస్ 1, Q3 షిఫ్టెడ్ టు Q4. సో ఇప్పుడు Q4 లో 1 ఉంది, Q4 లో 1 ఉందంటే Q4 bar ఏమైతే 0, 0 ఈజ్ గివెన్ టు ద ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్, సో అవుట్పుట్ ఈజ్ 0. నెక్స్ట్ 6 7 8, సో 6th లో కూడా సేమ్ అండి, ఫస్ట్ ఇది మర్చిపోండి, 0 ఇక్కడ వస్తుంది, 1 ఇక్కడ వస్తుంది. సో అవుట్ ఇక్కడ 1 ఉంది కదా, Q4 1 ఉందంటే ఇక్కడ ఏమొస్తుంది, 0. నెక్స్ట్ ది జీరో షిఫ్టెడ్ టు ఇయర్. సో ఇక్కడ Q4 ఏముంది, 1 ఉంది, 1 ఉంది అంటే ఇక్కడ ఏమొస్తుంది, 0 వస్తుంది. నౌ
this zero is shifted to here, this zero shifted to here, this zero shifted. Q4 ఇక్కడ ఏముందండి? 0 ఉంది. Q4 0 ఉంది అంటే Q4 బార్ ఏమైంది? 1 అవుతుంది. ఈ 1 అనేది D1 కి ఇన్పుట్ ఇస్తారు. D1 ఇన్పుట్ 1 అయితే Q1 ఏంటి? 1. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 0 స్టేట్ లో మనం ఏం తీసుకున్నాం? 1000 తీసుకున్నాం. సో లాస్ట్ స్టేట్ లో ఏమొచ్చింది? 1000 వచ్చింది. సో జాన్సన్ రింగ్ కౌంటర్ ఏమైతుందంటే స్టాప్స్ ద కౌంటింగ్. సో ఇప్పుడు ఎన్ని స్టేట్స్ కావాలండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే 4-bit డేటా తీసుకుంటే 8 స్టేట్స్ కౌంట్ చేస్తుంది. దాట్స్ వై 8-bit జాన్సన్ కౌంటర్ ఆర్ ట్విస్టెడ్ రింగ్ కౌంటర్ కౌంట్స్ ద 2n స్టేట్స్. 2n స్టేట్స్ ఈజ్ నథింగ్ బట్ ద 2n స్టేట్స్ ఇస్ నథింగ్ బట్ ద, ఫర్ ఎగ్జాంపుల్ 4-bit తీసుకుంటే 4 2s 8 కాబట్టి 8 ట్రాక్ పల్సెస్. సో నెక్స్ట్, ఈచ్ స్టేట్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఈచ్ స్టేట్ ఫ్రీక్వెన్సీ ఇస్ నథింగ్ బట్ ద టోటల్ ఫ్రీక్వెన్సీ బై టోటల్ ఫ్రీక్వెన్సీ బై నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అంటే ఎన్, అంటే ఎఫ్ బై 2n. ఇచ్చిన ఫ్రీక్వెన్సీని 2n గా డివైడ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీ 8 ఇచ్చినామనుకోండి, 8 ఇస్తే ఇక్కడ ఎన్ని స్టేట్స్? ఫ్రీక్వెన్సీ 8 ఇచ్చినాం, టోటల్ స్టేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 4-bit కౌంటర్లో 8 కదా, 8 బై 8 అంటే ఒక్కొక్క కౌంటర్కి ఒక్క ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకుంటుంది. సో ఈ స్టేట్ ఈక్వల్ టు ఎఫ్ బై 2n. దిస్ ఈజ్ అబౌట్ జాన్సన్ రింగ్ కౌంటర్. సో జాన్సన్ రింగ్ కౌంటర్ అడ్వాంటేజ్ ఏంటంటే 8 బిట్స్ తీసుకుంటే 2n స్టేట్స్ వస్తాయి, అదే రింగ్ కౌంటర్లు అయితే ఓన్లీ 4 స్టేట్స్ మాత్రమే వస్తాయి.